స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ శరణప్రియ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం స్వామియే శరణమయ్యప్ప ఈ అయ్యప్ప వారి దీక్షలో అంటే బ్రహ్మచర్య దీక్షలో రెండో నిబంధన చన్నీటి స్నానం మార్గశీర మారసములో ఆడేటి చలిలో రగ్గు కప్పుకొని కాసేపు పడుకుంటాం అనేటువంటి వేళలో బ్రాహ్మీ ముహూర్తంలో ఐదు గంటకు లేచి చన్నీటి స్నానం చేసేటువంటి ఒక్కసారి ఆలోచించి చూడండి అలాంటి తరుణాన చల్లటి నీళ్ళలో స్నానం చేసి లేగానే ఒంట్లో ఉండేటువంటి వేడికి నా చల్లటి స్నానానికి ఎంతటి చురుకుతనం కనిపిస్తుందో చల్లని నీటిలో స్నానము చేసి నల్లని వస్త్రము రిగిని దారినే శరణని వేడినాం స్వామి ఏ చరణం శరణం అయ్యప్ప చరణం శరణం లేచి బ్రాహ్మి ముహూర్తంలో స్నానం చేసేసిన తర్వాత ఆ స్వామివారి యొక్క నామముతో శరణాలతో స్వామివారికి దీపారాధన చేసి ఆ స్వామివారిని అష్టోత్తరముతో పూజ చేసి ఆ నమస్కార శ్లోకములు చెప్పిన పిమ్మట మాత్రమే ఛాయ తాగి మిగతా ఏదైనా కార్యక్రమాన్ని దిగుతామండి ఇలా మామూలు రోజులైతే ఏం చేస్తాం పడక నుంచే ఆవిడ ఉంటే ఆవిడ లేదంటే అమ్మ ఉంటే కాఫీ అమ్మ కాఫీ అంటాం కాఫీ తీసుకొస్తారు కాఫీ తెచ్చాడాయినా లేరా అంటారు అట్లే ఒక చెయ్యి మాత్రం తీసుకుంటా ఉన్నట్టు తీసేసి కాఫీ అలా తాసేట కప్పుడేసి మళ్ళీ కప్పుకొని పడుకుంటారు అలాంటిది మారి మాల వేసుకున్నవారు ప్రాతకాలమున తాను లేయడంతో పాటు ఆ ఇంటిని చురుకు చేసేస్తారండి ఇంటి యజమాని ఐదు గంటకు లేచినారంటే పిల్లలు కూడా ఐదున్నర కన్నా లేస్తారండి లేకపోతే వాళ్ళు ఏడున్నరకే దానికి ముందుగానే గృహిణి లేచి తాను చల్లి స్నానం చేసి భర్తకు స్నానానికి నీళ్లు తొడిగి పెట్టి ఆ పూజలు అంత శుభ్రం చేసి ఆయనకు దీపారాధన కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఆయన పూజలో ప్రధాన భాగం వహిస్తుందండి మాల లేకుండానే ఈ దీక్షలు లేకుండానే ఈ మహిళ చాలామంది అనుకుంటున్నారు నేను మాల వేసుకుంటాను లేదండి ఇది బ్రహ్మచర్య దీక్ష కనుక ఆడ మొగ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసే దీక్ష కనుక ఇద్దరు మాల వేసుకున్నట్టుగానే లెక్క ఉపవాస దీక్ష అయితే ఒకరు చేయచ్చు భార్యాభర్తలు ఎవరిన ఒకరు మౌన దీక్ష అయితే ఇద్దరులో ఎవరిన ఒకరు చేయొచ్చు కానీ ఇది బ్రహ్మచర్య దీక్ష కనుక భార్యాభర్తలు ఇరువురు కలిసి చేయాలి అని శాస్త్రం ఉంది కనుక వీరు కలిసి ఇది చేయొచ్చు శబరిమలకి వెళ్ళడం మాత్రం పురుషుడు ఒక్కడే కాబట్టి ఈ చల్లని నీటి స్నానం ఉంది చూసినారా ఒంట్లో కడిగినటువంటి బడలిగను పోగొడుతుంది మొదటి రోజు శరీరంలో కలిగినటువంటి అలసట వేదన అన్నిటిని ఒక్కసారిగా తుడిచిపడేసి మరుసటి దినం కావలసినటువంటి ఈ శరీర ఎనర్జీని తెచ్చి తల మీద అలా చల్లటి నీళ్ళు పడేటప్పటికి ఇది అందరికీ ఉండేటువంటి కంప్యూటర్ అండి అరవై నాలుగు వేల సెల్స్తో కూడింది అనమాట ఈ బ్రెయిన్ అనేటువంటి కంప్యూటర్ ఎంత పెద్ద కంప్యూటర్ అయినా ఎదురుగుండ ఉండేటువంటి దాన్ని కమాండ్ చేయాలంటే ఈ బ్రెయిన్ అనేటువంటి కంప్యూటర్ కమాండింగ్ ఇస్తేనే తప్ప ఆ కంప్యూటర్ ఆన్ కాదు అలాగే ఈ కంప్యూటర్లో మొదటి రోజు మనం చేసినటువంటి కార్యకలాపాలు అన్నీ కూడా స్టోరేజ్ అయి ఉంటుంది మనం చూసినటువంటి ఆ రోడ్లో పోయే సన్నివేశాలు మనం ఫోన్ చేసిన కూరలు మనం వేసుకున్న దుస్తులు మన దగ్గర చివాట్లు తిన్నవాళ్ళు మనల్ని రవాదించిన వాళ్ళు ఇంతమంది కూడా ఆ కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంటారు ఎలా ఒక కంప్యూటర్ ఆన్ చేసినప్పటికీ మొదటి రోజు చేసినటువంటి దాన్ని డిలీట్ చేసేసి ఈరోజు కావాల్సిన దాన్ని ఎత్తి మినిమమైజ్ చేసేసి స్పేస్ పెంచుకుంటే ఈ రోజుకి అవకాశం కలిగిస్తుందో అలాగే ఈ బ్రెయిన్ అనేటువంటి కంప్యూటర్లో కూడా అక్క అక్కర్లేని వాటన్నిటిని మనం డిలీట్ చేసేసి అవశ్యమైన దాన్ని స్టోరేజ్ చేసుకుని దాన్ని స్పేస్ కలిగించేటువంటి ప్రక్రియ కూడా ఈ సన్నిటి స్నానం మూలాన మనకు కలుగుతుంది అంటే ఆ దినం మనం చేపట్టేటువంటి కార్యక్రమాలన్నిటినీ ఒడిదొడుగు లేకుండా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఈ తెలివితేటల్ని పెంచుకోవడానికి ఆలోచనాత్మకంగా పనిచేయడానికి ఈ చన్నీటి స్నానం దోహదం చేస్తుంది అక్కడ గీజర్ ఉన్నా కూడా మనం చన్నీటి స్నానం చేస్తాం ఎందుకు ఈ చన్నీటి స్నానం అలవాటు పెట్టారంటే శబరిమల యాత్రలో అన్నిటిలోనూ ధనుర్మాసంలో చివరి రోజులో మనం నడుస్తాం కాబట్టి కిటకిటలాడే చలిలో దారి పొడుగున అనేక నదుల్లో స్నానం చేయాల్సి వస్తుంది కనుక అక్కడంతా వేడి నీళ్లు అనేటువంటివి దొరకదు కనుక ఇప్పుడు మనం అలవాటు చేసుకుంటేనే ఆ సమయంలో చన్నీటి స్నానం నదిలో స్నానం చేసేప్పుడు ఈ శరీరం మొరాయించదు కనుక ఈ చన్నీటి స్నానాన్ని చేసుకోండి మనకు పెద్దలు ఆదేశించి ఉన్నారు చక్కగా మాల ధరించిన ప్రతివారు కూడా రెండు పూటలు ఉదయ సాయంకాల వేళలలో చన్నీటి స్నానం చేయట అలవాటు ఈ స్నానం ఎప్పుడు చేయాలి అనేటువంటిది అనేక మందికి అనుమానం అండి సూర్యుడు ఉదయించబోతున్నాడు చీకటి వెళ్ళిపోతుంది అనేటువంటి సమయం లోపే మనం స్నానం చేసేయాలి ఉదయం అలాగే సాయంకాలము పగలు వెళ్ళిపోతున్నది చీకటి వస్తుంది అంటున్న సంధ్యా సమయం ఆ సమయంలోనే స్నానం చేయాలి రాత్రి స్నానం చేయాలని వ్యాపారస్తులందరూ కూడా తొమ్మిదిన్నర దాకా కొట్లకు వచ్చినాయి తర్వాత వచ్చి స్నానం చేసి చెప్పినామంటే చెప్పినాం శరణాలు చెప్పి చెప్పినామంటే పూజ చేసి ఇది గపగబ పలహారం చేసి పడుకుంటారండి ఇది అజీర్తిని కలిగించేటువంటి ఒక విషయం ఈ స్నానం మూలాన అనేక విధములైనటువంటి శరీర ఉపాధులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నదండి ఇలాంటి రెండు పూటల చన్నీటి స్నానం వల్ల లాభం లేదని ఉదయం సాయంత్రం చేసేటువంటి రెండు పూటల చన్నీటి స్నానమే ఈ దీక్షకు పరమావధి అని కూడా చెప్పి ఉండాలి ఈ చన్నీటి స్నానము పిల్లలు కూడా వస్తేస్తుందా ఆడవాళ్ళు కూడా చెయ్యాలా ఎందుకంటే ఒక ఆవిడ అనింది ఇంత పొడుగు జుట్టు ఉండేదండి ఈయన కానీ మాల వేసుకున్నాక నేను రెండు పూటలు నేను చన్నీటి స్నానం చేసి ఇంత అయిపోయిందండి అనేసి ఆడవాళ్ళు ఆడవాళ్లకు పిల్లలకు పిల్లలు మాల వేసుకుంటే పిల్లలు కూడా ఇలా చేయాల్సిందే కానీ మాల వేసుకున్న స్వామి యొక్క భార్య కూడా అలాగే తల్లింటి స్నానం చేయాలని లేదు వాళ్ళ యొక్క శరీర ఆరోగ్యానుసారం గారిని అడిగి డాక్టర్ చెప్పినట్టుగా ఈ స్నాన విధులు ఏర్పడి స్నాన విధులు ఆరు విధాలు చెప్పబడింది తలాల స్నానం తలండి స్నానం ప్రోక్షణ స్నానం పాద ప్రక్షాళన స్నానం ప్రోక్షణ స్నానం విభూతి స్నానం అని ఈ ఆరు విధములైనటువంటి స్నాన పరిపాటిలలో ఏదైనా ఒక దానిని ఆడవాళ్లు పాటించవచ్చును మనం ఇంట్లో స్నానం చేసి దేవాలయాలకు వెళ్తాం అక్కడ కోనేరు ఉంటుంది మళ్ళీ మునుగుతామండి కాళ్ళు కడుక్కొని పాద ప్రక్షాళన చేసుకుని వెళ్తాం కదా అలాగే ఆడవాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళని కంపల్సరీగా రెండు పూటలు స్నానం చేసి తీరాలి చదింట్లో అన్నామనుకోండి శబరిమల పోయి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు కలిగేటువంటి అనారోగ్యాన్ని అన్నిటికీ కూడా ఈయనే భరించాల్సి వచ్చింది శబరిమలకి పోయొచ్చు భారీగా బాగలేదంటే ఎట్లా అండి కాబట్టి ఈ స్నాన విధులు అన్నిటినీ కూడా గురువుగారి యొక్క ఆదేశానుసారం తెలుసుకొని రెండు పూటలు శబరిమలకి వెళ్ళేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా చల్లని నీటిలో స్నానం చేయాలి చల్లని నీటిలో స్నానము చేసి నల్లని తిమి ఎర్రని తిలకమునుదట పైది చిన్ముద్ర చిన్ముద్రధారినే చరణని వేడినాం స్వామియ చరణం చరణము అయ్యప్ప స్వామియ చరణం చరణము అయ్యప్ప స్వామి శరణ్యప్ప స్వామే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారికి అన్నదాన ప్రభు అనేటువంటిది ఒక అండి అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప అందరి దేవుడే శరణం అయ్యప్ప ఈ అయ్యప్ప స్వామివారి దీక్షలో ముఖ్యంగా నొక్కి ఒక్క నుంచి చెప్పబడినటువంటి మరొక్క నియమమే ఆహార నిబంధనలు ఎందుకు దీన్ని అలా చెప్తున్నామంటే మీకు అందరికీ తెలుసు మాల వేసుకొని మనం దీక్ష పాటించేటప్పటికీ ఎన్ని కిలోలు ఉన్నామో మాల శబరిమల యాత్ర పోయి చిన్నారా చూడండి కనీసం ఒక రెండు మూడు కిలోలైనా బరువు పెరిగి ఉంటారు ఈ అయ్యప్ప భక్తులు ఎందుకంటే ఈ మాల ధరించిన స్వాములందరూ కూడా స్వామి అయ్యప్పకి సమానులే కనుక ఈ కన్నిపూజ మహాపూజ పడిపూజలు అన్నింటిలోనూ ఆహార పదార్థములోనూ అమితంగా వండి వడ్డించి తిను 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 కనిసామి కనిసామి తినకపోతే ఫైన్ అంటూ ఇలా ఉదరాన్ని పెంచేసి మనల్ని లావెక్కించేస్తుంటారు ఈ పూజ చేసేటువంటి స్వాములు లేదంటే ఆడవాళ్ళు కూడా అనుకోండి ఏమమ్మా ఇలా చేసి ఏమిటండి గురువుగారు మీరు కూడా అలా అంటారు మారధరించిన వారు సాక్షాత్ అయ్యప్పలకు సమానం కదండి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కడుపు నిండా భిక్ష పెట్టద్దండి అని వాళ్ళు అడుగుతుంటే ఒక పక్క నవ్వు చూడండి వాళ్ళకి ఎంత భక్తి అనిపిస్తుంది కానీ ఇంకొక పక్క వీళ్ళు వాళ్ళకి న్యాయం చేయటం లేదు అనిపిస్తుంది వాళ్ళకి ఎలా ప్రబోధ చేయాలి అనేటువంటిది కూడా అర్థం కాకుండా చాలామంది గురువులు మీ ఇష్టం మానేస్తారు కానీ అది కాదు నేను ఇక్కడ చెప్పదలిసింది ఏమంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడండి వాడు బడికి వెళ్తున్నాడు రెండు దోశ ఇంకొక దోశ అడిగినాడు చాలరా చాలు పోయి నువ్వు స్కూల్లో పోయి నిద్రపోతావు రెండు చాలు అనేసి ఎందుకంటారు మీ అబ్బాయే కదా వాడు అడిగినాడని ఇంక రెండు దోశ పెట్టి నిండా పంపిస్తే వాడు ఏం బడికి బడికెళ్ళి అక్కడ పాఠాలు నేర్చుకోడండి చక్కగా గురకబెట్టి నిద్రపోతాడు అలాగే జ్వరంలో ఉండే పిల్లవాడు నాకు ఐస్ క్రీమ్ కావాలని మరైతే ఏం చేస్తాడు జ్వరం పెరిగిపోయి మలేరియానో నిమోనియానో వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఐస్ క్రీమ్ తినకూడదునైనా ఐస్ క్రీమ్ నీకు తర్వాత ఇప్పిస్తానరా అంటారా లేదా మరి నీ బిడ్డలాంటి వాళ్ళు కదా అయ్యప్ప స్వామి భక్తులు కూడా వాళ్ళ యొక్క కడుపును కూడా మీరు చూడాలి వాళ్ళు మీరు పెట్టేటువంటి ఆహార పదార్థం మూలాన అదీర్తియో లేదు విరేచన అలా కలిగితే మీరు ఏమైనా చేయగలరా ఒక్క నిమిషం ఆలో వీళ్ళు శబరిమల యాత్ర వెళ్ళాల్సిన వాళ్ళు కదా కనుక ఆహారం పెట్టకూడదని కాదు దాని మితాహారంగా పరిమిత ఆహారంగా సాత్విక ఆహారంగా శాకాహారంగా సకాల ఆహారంగా ధర్మార్జన ఆహారంగా భుజించమని ఆరు విధములైనటువంటి ఆహార నిబంధనలను ఏర్పరిచి ఉన్నారు ఈ అయ్యప్ప దీక్షలు చన్నీటి స్నానం అనేటువంటి ఒక నిబంధన బ్రహ్మచర్యం అనేటువంటి దాన్ని ఒక నిబంధన అని అనేక విధములైనటువంటి నిబంధనలు అన్నింటినీ ఒక్కొక్కటిగానే చెప్పారు కానీ ఈ ఆహార పదార్థములకు వచ్చినప్పుడు మాత్రం ఆరు విధములైనటువంటి నిబంధనలను పెట్టేసి ఉన్నారు మీకే తెలుసు కృతత్రేత ద్వాపర యుగాదులలో మనిషి యొక్క ప్రాణాన్ని ఏ బుజ్జిగలోనో చిలకలోనో పెట్టి శబ్ద సముద్రాల అవతల ఒక మరితరులో పెట్టేసి వీడు స్వైర విహారం చేసేవాడు కత్తితో నరికినా అగ్నిలో పడేసినా నీళ్ళలో ముంచినా వీడి ప్రాణం పోయేది కాదనమాట విఠలాచార్య సినిమాలాగా ఒక వీరుడు ఈ సత్వ సముద్రాలు దాటి ఆ మరితొరులో ఉండేటువంటి ఆ చిలకను బొజ్జిగును తీసి నలిపితేనే వీటి సత్తాడు పాతాల వైరవ సినిమా లాగా కానీ కలియుగంలో వచ్చినప్పుడు ఈ జీవరాశుల యొక్క ప్రాణాలన్నిటినీ ఆహార పదార్థంలో పెట్టేశాడనమాట భగవంతుడు ఇది కలికాలం ఆకలికాలం అండి ఆహార పదార్థం లేకపోతే మనిషి చచ్చిపోతాడు ఈ యజ్ఞానికి హవిస్ ఎంత ముఖ్యమో మానవుడికి కూడా హవిస్ అనేటువంటి ఆహారము అంత విశేషమే ఆహారం లేదంటే ఎలా మనిషి చచ్చిపోతాడో అలాగే అది అమితమైనా కూడా మనిషి ఊపిరాడకుండా చచ్చిపోతాడండి చూశారా భగవంతుడి యొక్క లీల ఆహార పదార్థం ఎక్కువైనా చస్తాడు ఆహార పదార్థం లేకపోయినా చస్తాడు కనుక ఆహార పదార్థం అనేటువంటిది మనిషి జీవించడానికోసం తయారు చేయబడినది కనుక దాన్ని క్రమబద్ధీకరణ చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని మూడు పూటలుగా విభజించి భోంచేయమన్నారు ఈ దీక్ష దగ్గరికి వచ్చినప్పుడు అయ్యప్ప దీక్షలో జీర్ణేంద్రియములు ఎక్కువ పనిచేయాలని ఏకభుక్తం అన్నారండి ఒక పూట అన్నాహారమును రాత్రిపూట ఫలాహారం భోంచేసేసి చురుగ్గా ఉండడానికి ఎందుకంటే ఆహారం ఎక్కువైపోయి మసాలాలతోనూ ఉప్పుతోనూ కారంతోనూ పులుపుతోనూ ఈ ఆహార పదార్థాల లోపలికి వెళ్ళిందంటే రసాయన మార్పిడి కలిగి ఇంద్రియ కలిగి బ్రహ్మచర్య దీక్ష సడలిపోయేటువంటి అవకాశం కూడా ఇందులో ఉంది కనుక ఈ ఆహార నిబంధనలను ఏర్పరిచారండి ఆహార నిబంధనలు లేని దీక్ష బ్రహ్మచర్య దీక్ష కానే కాదు అంటుందండి శాస్త్రం శాస్త్రం ఏమంటుందో మనం తెలుసుకున్న మా ఇంటి ఆచారం అండి ఆరు కూరలతోనూ రెండు పప్పులతోనూ రెండు మిఠాయి పదార్థంతోనూ మా ఆహారం పెట్టేది మా ఇంటి ఆచారం అండి అంటారు వాళ్ళ ఆచారానికి మన యొక్క దీక్ష బలి కావాలైనా మరికొందరు గురుస్వాములు ఉన్నారు వాళ్ళ ఇంట్లో నిన్న ఉప్మా పెట్టినారు మీ ఇంట్లో పూరి కుర్మా చేయాలి అనేసి ఆర్డర్ వేసేస్తారు మళ్ళీ ఇంకా కొంతమంది స్వాములు ఉన్నారు ఏ ఇంట్లో పూజ ఆ ఇంట్లో ఏమి పలహారము ఈ ఇంట్లో ఏం భిక్ష ఈరింట్లో ఏమిటి అనేసి కనుకొని ఎక్కడ వీళ్ళకి నోటికి రుచికరమైనటువంటి ఆహార పదార్థం లభించినా ఆ పూజకు వెళ్ళేటువంటి స్వాములు కూడా ఉన్నారట ఇవన్నీ కూడా పరమాత్మ దర్శనం వైపు వెళ్ళే వారికి అవరోధములని మనము తెలుసుకోవాలి కేరళ వాళ్ళు ఈ ఆహార విషయంలోకి వస్తే చాలా ఖచ్చితిట్టంగా ఉంటారండి ఎంత కలవారైనా ఏమి లేనివారైనా ఆ దీక్షా సమయంలో గంజి మాత్రమే వాళ్ళకి ఆహారం అది కూడా ఉడకబెట్టినటువంటి ఆ ఉప్పుడు బియ్యంలో అలా భజన జరిగేంత వరకు రెండు మూడు గంటలు ఉడకబెట్టి ఉప్పును కూడా తనిగా పెడతారు ఉప్పులో వేసినటువంటి నిమ్మకాయ ఊరకాయని దానికి ఆహారం ఒక అరటి పండిస్తారండి దాని మూలాన మేకువజామున లేయడానికి శరీరం మొరాయించకుండా పోవడంతో పాటు శరీరంలో పోయినటువంటి ఆ గంజినీళ్ళు బార్లీ వాటర్ లాగా పనిచేసి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి వెయిట్ లిఫ్ట్ వేయకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచి నలభై ఎనిమిది మైళ్ళ వనయాత్రకు ఈ శరీరాన్ని చెప్పిన విధంగా అదుపులో పెట్టుకొని నడిపిస్తాదండి అందుకే ఈ ఆహార నిబంధనలు అన్నారు ఆహార నిబంధనలు లేని దీక్ష బ్రహ్మచర్య దీక్ష కానే కాదు కనుక అయ్యప్ప భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నాను అనుకోకుండా మీరు ఎక్కువ భోజనం చేయడం వల్ల మాకో వేరే వాళ్ళకో పెట్టేవాళ్ళకో ఏ కష్టం లేదండి మీకే వనయాత్రలో అనేక విధములైన కష్టాలు ఉంటుంది దారి పొడుగున మీరు ఇక్కడ భోజనం చేసినటువంటి వడ జిలేబీ గారులు ఇవన్నీ దొరకదు కనుక ఇప్పుడే దాన్ని తగ్గించుకుంటే మళ్ళీ ఇంకొక విశేషంలోనూ పండుగలోనూ బొబ్బట్లు ఇవన్నీ తినచ్చు కానీ అయ్యప్ప దీక్షలు ఇవన్నీ అకర లేదా అవశ్యమా అనే దాన్ని మీరే ఆలోచించుకోవాలి స్వామి అన్నదాన ప్రభువే ఆ అన్నదాన ప్రభు అయినటువంటి స్వామిని కొలిచే వారందరూ కూడా మితాహారం భోంచేసేసి ఆ అయ్యప్ప స్వామి తలంపులో బ్రహ్మచర్య దీక్ష చేయడానికి ప్రయత్నించాలి అది అయ్యప్ప స్వామి వారికి ఆనందదాయకం అన్నదాన ప్రభువే శరణమ్మయ్యప్ప ప్రాణస్వరూపుడే శరణమ్మయ్యప్ప జీవస్వరూపుడే అయ్యప్ప அன்னஸ்வரூபுடே சரணப்பா பரமாத்ம ரூபுடே சரணப்பான பிரபுவே சரணம் சரணம் ஐயப்பா ஐயப்பா தேவுடே சரணமயப்பா சரணம் ஐயப்பா சரணமப்பா சரணம் ஐயப்பா ஏ అయ్యప్ప దీక్షలో తర్వాతది నియమము వస్త్రధారణ తిలకధారణ నల్లని వస్త్రం పసుపు వస్త్రం కాషాయ వస్త్రం నీలి వస్త్రం ఇవన్నీ కూడా వస్త్రములుగా చెప్పబడింది అనమాట నలుపు ఎరుపు పసుపు కావి వస్త్రము ధరిగించి స్వామి మండల బ్రహ్మచర్య బ్రహ్మచర్యవ్రతుడై సాగాలి అయ్యప్ప స్వాములారా స్వాములారా అందరురా రండి శబరిగిరి మనము పోదాం రారండి అంటే ఇది కొండలు కోనలు వాగులు వంగలు వీటి మీదుగా మనం యాత్ర ఉంటుంది కనుక ఎక్కడ పడితే అక్కడ నేల మీద కూర్చోవాల్సి వస్తుంది ఎక్కడ పడితే అక్కడ పడుకోవాల్సి వస్తుంది కనుక తల్లని వస్త్రమైతే ఆత్మాభిమానం దెబ్బతింటుంది కింద కూర్చోవడానికి అలా కూర్చుంటే తల్లని వస్త్రాల్లో మురికి అయిపోతుంది అనేటువంటి బెంగ కలుగుతుంది కనుక ధరించడం లేదనియో లేదా అయ్యప్ప స్వామికి ప్రీతి అనియో నల్లని వస్త్రము నీలి వస్త్రమనియో అయ్యప్ప పేరే నీలి వస్త్రధారి అని మరికొందరేమో శని ప్రీతి కొరకు నలుపు కట్టుకుంటున్నామండి అనియో ఏది ఏమైతే ఏమి తిరుపతికి వెళ్ళే వాళ్ళు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా కాషాయ వస్త్రం ధరిస్తారండి కానీ శబరిమలకి వెళ్ళేవాళ్ళు మాత్రమే నల్లటి వస్త్రం ధరిస్తారు నలుపు దుఃఖానికి చిన్నం ఎవరి మీద మనకు నిరసన కలిగిందంటే నల్ల బ్యాటరీ వేసుకోవడమో లేదా నల్ల బెడ్డలు తట్టుకొని వాళ్ళు ముందర రావడమో సగజమే కదండి అలాగే అతి క్లేశమైనటువంటిది ఈ అయ్యప్ప దీక్ష శబరిమల యాత్ర ఆ రోజుల్లో శబరిమలకి వెళ్ళిన వాళ్ళు కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళు ఒకటే రట ఏ పన్నెండు పదమూడు మందియో బృందముగా వెళ్తారు వాళ్ళు ఈ వనయాత్ర చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏ కొందరు లోయల పడిపోవడము ఏ కొందరు పులివాతగో దాటిగా పలి కావడం తిరిగి వచ్చినప్పుడు ఏ తొమ్మిది మంది ఎనిమిది మందిో వస్తారు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు ఈ మారిగా మీ వాళ్ళు లోయలో పడిపోయినాడండి లేదంటే పులి ఎత్తుకుపోయిందండి ఏనుగ తొక్కేసిందండి అంతేనా అనుకుంటూ అప్పటి నుంచి జ్యోతిలో దీపంలో వాళ్ళని చూసుకుని ఫోటో పెట్టుకుని మొక్కేసేవాళ్ళు అలాంటి క్లేశము నిండినటువంటి యాత్ర ఒకనొకప్పుడు ఈ అయ్యప్ప దీక్ష అయ్యప్ప శబరిమల యాత్ర ఈరోజు యాత్ర ఎలా ఉందంటే ఈరోజు ఫ్లైట్ బుక్ చేసుకొని ఆ సాయంత్రమే శబరిమల సన్నిధానం చేరుకొని ఆ రాత్రికే సన్నిధానంలో ఉండి పొద్దున ఇరుముడి కట్టుకుంటారు రాత్రికల్లా శబరిమలలో ఉంటారు నేను సన్నిధానంలో ఉన్నాను హలో అనేసి భార్యను పిలిచి చెప్తున్నాను మీ తర్వాత మాట్లాడే నేను నేను బాత్రూంలో ఉన్నానండి అంటే అది భార్య అలా అయిపోయిందనమాట ప్రయాణ సౌకర్యాలతో నేటి శబరిమల యాత్ర అయినను దీన్ని విధిగా తలచి నేటికిను ఒక భక్తి ప్రభత్తులతో ఇందులో చెప్పబడినటువంటి విధి విధాన ప్రకారం దీక్ష పాటించి శబరిమల యాత్ర వెళ్ళేటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు కనుకనే ఈ యాత్ర ఈ స్వామివారి యొక్క నామము దినదినాభివృద్ధి చెంది ఇంటింట స్వామివారి యొక్క నామం పలకబడుతుందంటే నమ్మండి కనుక నలుపు ఎరుపు పసుపు కావి ఇవన్నీ కూడా దీక్షావస్త్రములుగానే చెప్పబడి ఉండినాను నల్ల వస్త్రం ధరించుట అనేటువంటిది అయ్యప్ప దీక్షకు ఒక పరమావధి దానికి ఒక సింబల్ దానికి ఒక తార్కాణం కనుక నల్ల వస్త్రము కట్టంగానే మనలో ఉండేటువంటి అక్కర్లేని ఆత్మాభిమానం ఛేదించడం అనేటువంటిది ఒకటి ఆ తర్వాత కూడా అరవిలో మనం యాత్ర చేస్తూ ఉండంగా వన్యమృగములు మనల్ని సమీపించకుండా ఉండడానికి మురికిలో మురికిగా చీకటిలో చీకటిగా ఉండడానికి కూడా ఈ నల్ల వస్త్రం ఉపయోగపడుతుందండి ఇలా ఎన్ని విధాలుగా చూసినా కన్నీస్వాములు మాత్రమే నల్లబట్టలు కట్టుకోవాలన్నా మిగతా వాళ్ళందరూ కట్టుకోకూడదా గురుస్వాములు అయితే కాషాయం ధరించవచ్చునా లేదు వేరే ఏదైనా ధరించవచ్చునా పసుపు గ్రీను ఇవి కూడా ధరిస్తారే అని అనేక మంది అడగొచ్చు అది వాళ్ళు వాళ్ళ అభిప్రాయం కానీ నలుపు నారాయణుడు మెచ్చు అన్నారనమాట అనమాట కన్నీస్వామి ఏమిటి అనేక మంది గురుస్వాములు కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుండి వేరే రాష్ట్రాల వాళ్ళతో వదిలేస్తాం అనేక మంది ఎంత పెద్ద గురుస్వాములైనా నల్లని బట్టలే కట్టుకొని శబరిమల యాత్ర వచ్చేదాన్ని మనం చూసి ఉన్నాం కాకపోతే ఇందులో ఒక విశేషం ఏమంటే పసుపు రంగు కాషాయ రంగు కట్టుకున్న వాళ్ళు పెద్ద స్వాములుగా లెక్కించబెడతారు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి అనుమానాలు తీర్చుకోవచ్చును అని లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగేటప్పటికి చెప్పడానికి ఒక ఇండికేషన్ లాగా నన్ను ఒక ఆయన అడిగినారు ఎందుకండి మీరు తలగుడ్డ కట్టుకున్నారండి ఏమైనా వారు వీరులాగా ఉన్నారే అలాగన అన్నారు అలా అంత కాదు బాబు మనీ నడిచి వెళ్లేటప్పటికి ఆ ఇరుముడి పెట్టుకున్నప్పుడు ఆ ముందర ఉండేటువంటి కేశాలు వచ్చి కంటి ముందర గుచ్చుకోకుండా ఉండడానికి పలానా బృందంలో వాళ్ళందరూ ఇలా తలగుట్ట కట్టుకుంటానికి ఇండికేషన్ శబరమలో చంద్రమౌళి స్వామి ఎక్కడ అండి దోదో తలగుడ్డ కట్టుకుంటారు ఆయనండి అని గుర్తింపు కోసమే తప్ప ఇందులో పెద్ద విశేషం అంటూ ఏమీ లేదండి అన్నాం అలాగే నల్లబట్టలు కట్టుకోవడంలో కూడా ప్రత్యేకత ఏమైనా ఉన్నదంటే ప్రత్యేకత ఏమీ లేదు మీ ఇష్టం మీ దుస్తులు మీ ఇది కానీ మీ మనసుని ఓలలాడించకుండా విషయ వాసనల యొక్క ఆకర్షించకుండా మనమల్ని చూసేటువంటి స్త్రీలు ఆహా ఏం ఉన్నారు ఉన్నారా దీక్షలో గడ్డం పెట్టుకొని అనేసి మిమ్మల్ని చూసి మోహించకుండా ఆయన చూడు వాళ్ళ విన్నాడు మన ఆయన తప్పుకొని పోతామంటూ మైలమట్ర కలిగిన వాళ్ళు మీ నుంచి దూరం అవ్వడానికి ఈ నల్ల దుస్తులు దోహదం చేస్తుంది పొర్వదాలు పెట్టాం ఏ దేవాలయంలో అందులో ఉండేటువంటి ధూళి అన్నీ కూడా మురికి అన్నీ కూడా ఈ బట్టల్లో చేరుతుంది తెల్లగా ఉండేటువంటి బట్టలతో మనం పొర్ల దక్షిణాలు పెట్టినామంటే ఈ బట్టలు నిండా మురికి ఉండేది మనం కలిపి అసహించుకుంటాం అలా కాకుండా నల్ల వస్త్రము ధరించి మనం పూర్ల దండాలు పెట్టినామనుకోండి నలుపుతో పాటు ఆ మురికి కూడా చేరి మనకు పెద్ద విపరీతమైనటువంటి ఆలోచనను కలగజేయదు అది కూడా కాకుండా ఇక్కడ చాలామంది ఉంటారు నేను ఏనాడు కూడా స్వామివారి ముంగిట స్వామినేనండి అనుకుంటూ ఈ నల్ల బస్తల మీద ఎక్కువ మమకారం పెంచుకుంటారండి ఈ నల్లబట్టలు కట్టుకోవడం వల్ల మనకు కూడా అనేక విధాలైన వేడిని పెద్దగా ఆకర్షించకుండా చలికి అడ్డగించి అనేక విధాలుగా ఈ నల్లటి దుస్తులు మనకు అనుకూలం చేస్తుంది కాబట్టి అయ్యప్ప స్వామి వారికి ఇష్టమైనటువంటిది నల్లటి వస్త్రాలు కనుక శబరిమల యాత్రికులు అందరూ కూడా కృష్ణ వస్త్రమే ధరిస్తారు కృష్ణవర్ణ వస్త్రము చుట్టి కృష్ణ తులసిమాలను గట్టి పతిలమైన మనస్తత్వంతో చబరియాత్ర చేసిది మయ్యా కృష్ణవర్ణ వస్త్రము చుట్టి అంటే కృష్ణవర్ణం నలుపు అన్నమాట కృష్ణ భగవానుడికి కృష్ణుడు అని పేరు పెట్టడానికి కృష్ణ ఆకారంలో నల్లని ఆకారంలో నల్లని కన్నయ్యా అంటాం కదండీ అలాగే కృష్ణుడు నలుపుగా ఉన్నా కూడా ఆయన లోకాభిరాముడుగా అన్నిటికీ పరంధాముడుగా ప్రతిదానికి నేనే ఉన్నాననుకుంటూ ఉన్నారు కదా కాబట్టి నలుపు నారాయణుడికి మెచ్చు కనుక నల్లని వస్త్రము ధరిగించిది మీ మా దుస్తలు మాత్రం నలుపయ్యా మా హృదయమేమో తెలుపయ్యా అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అనుకుంటూ భక్తులు నల్ల వస్త్రధారులై పాదచారులై గుంపులు గుంపులుగా అలా నడిచి వెళ్లే వాళ్ళని చూసి ఇలా దూరం నుంచి దండం పెట్టుకుంటేటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు కనుక వస్త్రమే అయ్యప్ప స్వామి వారికి ప్రీతి అని కూడా చెప్పుకుంటున్నాం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామియే ఏ శరణమయ్యప్ప విభూతి చందన కుంకుమరేఖలు ధరించి మేము మండల దీక్షతో నిసన్నిధికే వస్తున్నాము అయ్యపదేవా చరణం చరణం అని పాడుకుంటారనమాట అంటే ఈ వస్త్ర ధారణ తర్వాత మనం ఆచరించేటువంటి ఇంకొక దీక్షా నియమం తిలక ధారణ మామూలు రోజుల్లో అయితే విభూతియో చందనమో కుంకుమో పెట్టుకుంటాం పెట్టుకోకుండా పోతాం ఒకవేళ దేవాలయానికి పోయేదో లేదా పర్వదినాల్లోనూ ఏదో కాస్త పెట్టుకుంటామంటే పెట్టుకుంటాం ఈ రోజుల్లో యూత్ యువకులు ఏదో ఒక ధారణ లేకుండా కనిపించడం లేదండి ఆ రోజుల్లో యూత్ అందరూ సిగరెట్ కాలుస్తామా లేదు ఇంకేదైనా చేస్తామంటూ తిరిగేవాళ్ళు ఈ రోజులో యూత్లందరూ కూడా బతకాలి తమ్మి అనేటువంటి ఆలోచనతో ఏ సాయిబాబా ఆలయానికో ఏ అయ్యప్ప దేవాలయానికో హనుమంతుడి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసి కాలేజీకో పరీక్షలకు వెళుతున్నారే తప్ప వేరే దురాజనలతో వెళ్ళేవాళ్ళుగా కనపడలేదు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా బ్రతకాలి తమ్మి అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది వాళ్ళ అన్నల్లో వాళ్ళ బావలను వాళ్ళ మేనమామలను చూసి వాళ్ళు పడేటువంటి కష్టమన్నీ చూసి ఉంటాడు అమ్మో ఆ కష్టం మనం పడకూడదురా బాబోయ్ అంటూ మనీ మేకర్స్గా తయారవుతున్నారు నేటి యూత్స్ అందరూ కూడా అలాగే ఈ మాల ధరించిన వాళ్ళందరూ కూడా ఈ ధారణ పట్ల శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు విభూది అనేక విధములైనటువంటి ఆవు పేడతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ వస్త్రగాయం చేసి తయారు చేయించబడినటువంటి ఆ విభూతిని మనం నుదట ధరించి నుదట ఒళ్ళంతా తలుచు ధరించుకునేటప్పటికీ శరీరంలో కలిగినటువంటి దుష్టపు నీరు అన్నీ కూడా ఆ విభూతి ధారణ లాగేస్తుందండి అలాగే నుదట కోప నాడీ ఉందండి అంటే నిగురు పోసిన నెప్పు అంటారు కదా అలాగే నిప్పు మీద బూరిది ఎలా కప్పుకొని ఉంటే లోపల నిప్పు ఉండేది కనబడదో అలాగే నుదట ఉండేటువంటి కోప నాడి మీద మనం విభూది భస్మాన్ని ఎలా పోయడం దానే ఈ అయ్యప్ప భక్తులు అందరిలో ఉండేటువంటి ప్రకృతి వశాదు ఉండేటువంటి కోపభావం కాస్త తగ్గుముఖం పడుతుంది కాక దాని మీద చందన రేఖలు పెడతారండి చందనం అంటే శ్రీకృష్ణుడు వారికి ప్రీతి చందనం అనేటువంటిది శరీరంలో తల తగలగానే చలవను కలిగిస్తుంది మీరు చూసింటారు తిరుమలకు వెళ్ళి బోడిగుండు కొట్టుకున్న వాళ్ళందరూ కూడా కాస్త చందనం చేసి తలపైన అలా రుద్దుకుంటారు ఎందుకంటే తలపైన రోమాలన్నీ కూడా కవచంగా ఉండినది ఆ కవచం తొలగగానే ఏదైనా తగులుతుంది వేడి ఎక్కువ తగులుతుంది వేడి చేస్తుంది శరీరంలో ఉండేటువంటి ఉష్ణమంతా ఒక్కసారిగా తలకెక్కుతాదని చందనాన్ని తలపైన పూస్తారు సింహాద్రి అప్పన్న అంత ఉష్ణం కలిగిన వాడు కనుకనే ఆ స్వామివారిని చందనంతో సంవత్సరం అంతయు కప్పి ఉంటారు అలాగే అయ్యప్ప స్వామివారు బ్రహ్మచారి కనుక ఆయనకు కలభాభిషేక ప్రియనే కలభం అంటే చందనం అంటారు కళభాభిషేక ప్రియనే అంటారు అనేక దేవాలయాల్లో కూడా మనం వెళ్ళినప్పుడు చందనాన్ని మనకు ప్రసాదంగా ఇస్తారు అక్కడ అభిషేకం చేసిందని అంటే కళప చందనానికి శరీరంలో కలిగినటువంటి ఉష్ణాన్ని తీసిపారేటువంటి గుణం ఉంది కనుక అయ్యప్ప భక్తులందరూ కూడా బ్రహ్మచర్య దీక్షతో శరీరం అంతా ఉష్ణోగ్రత నిండి ఉంటారు కనుక చందన రేఖలు పెట్టుకోండి అన్నారు దాని మీద కుంకుమ ధారణ కుంకుమ అమ్మవారి కోసం శక్తికి ఇష్టమైనది ఆ కుంకుమ ధారణ చేత మనలో స్త్రీ నళీనం వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాము చూడండి విభూది చందన కుంగుమర రేఖలతో ఈ అయ్యప్ప భక్తులు అలా నల్లని బట్టలు కట్టుకొని అలా ఒక స్వామి వచ్చి నిలబడినారే అనుకోండి అతను అవతల ఉండేవాడు ఎంతటి వారైనా అయిపోయినండి ఒకటి నమస్కారం పాదాభివందనమైనా చేయాలి లేదంటే అనిచ్చగా ఆటోమేటిక్గా ఆయన కారు చేతులు నమస్కారం అనేసి ఇట్లా లోపల ఉన్నా లేకపోయినా మర్యాద ఆటోమేటిక్గా అన్నోన్లీ ది హ్యాండ్స్ ఈజ్ బోవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మాలాధారి ఇది మీరు సజీవంగా ఎక్కడ కావాలన్నా చూసి ఉండొచ్చు అంటే ఈ దీక్ష ఆ మాలాధారుడైనటువంటి భక్తి ప్రపత్తులను కలిగించే విధంగా ఆయన యొక్క దుస్తధారణ కానివ్వండి తిలకధారణ కానివ్వండి ఎదుటి మనిషిలో భక్తిభావాన్ని పెంపొందిస్తాది మరి శబరిమల యాత్రలోనే ఈ విభూతి చందన ధారణ కావాలన్నా అంటే లేదండి ఒక్కసారి శబరిమలకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చందనం విభూది కుంకుమధారని అలవర్చుకొని ఉంటారు మీరు అనేక ఒక్కళ్ళిద్దరూ వాళ్ళని బియ్యంలో రాళ్ళకి తీసేస్తాం కానీ పెచ్చుభాగం మంది శబరిమలైకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ విభూతియో చందనమో కుంకుమమో పెట్టుకోకుండా ఉంటుంది ఎందుకంటే అలవాటు అయిపోద్ది బోసిగా ఉండేటువంటి ఆ నుదుటను చూడడానికి వాళ్ళకి మనసు అంగీకరించదు ఇందులో ఇంకొక విశేషం కూడా ఉందండి మన నుదుట పెట్టుకున్న విభూతిని మనం చూడలేము ఏదటి మనిషి ముఖంలో ఉండేటువంటి ఆ విభూతిని చూడంగానే మనకు గుర్తుకు వస్తుందంట ఒరేయ్ నువ్వు నేను ఇలా బూడిదిగా ఒకరోజు మారిపోవాల్సిందేరా ఇక్కడ ఉన్నది మూడు నాళ్ళు ముచ్చటేరా ఇంతలోపల మిడిచిపడద్దు అహంభాపడద్దు అని ఎదుటి మనిషి నుదుట ఉండేటువంటి భస్మం అంటే ఆ విభూది మనల్ని హెచ్చరిస్తుందట అంటే ఆ హెచ్చరిక దేనికంటే ఈ మూడు నాళ్ళు ముచ్చట్లో పడి ఎదుటి మనిషిని తుచ్చంగా తునగనగా మాట్లాడద్దు ఎందుకంటే రేపటి నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కనుక చక్కగా వినమ్రుడై చాలా ప్రశాంతంగా నీ యొక్క జీవితాన్ని గడుపు ఎదుటి మనిషిని గౌరవించు అనేటువంటి ప్రబోధ కూడా ఈ విభూతి ధారణ మనకు ప్రబోధిస్తుంది అలాగే చందనం అనేటువంటిది కూడా ఒక వృక్షం నుంచి అరగ తీసేటప్పటికి తన యొక్క వాసనను తన ఒడలి ద్వారా అది అరిగించుకొని తాను అరిగిపోతూ ఇతరులకి సేవ చేస్తుంది కనుక ఒక చందనంలాగా నువ్వు కూడా త్యాగశీలిగా ఉండాలి అనేటువంటి ప్రబోధ చేస్తుంది ఎర్రని కుంకుమ నీ ఒంట్లో ఉండేటువంటి రక్తం బాగా ఉడుగ్గా ఉన్నంతవరకారా నీకు శక్తి ఆ శక్తి యొక్క ప్రసాదం అన్నమాట ఈ కుంకుమ కాబట్టి శక్తి పోయినప్పుడు నీకు నలుగురి యొక్క సహాయం అవసరం ఉంటుంది కనుక ఇప్పుడే నువ్వు నలుగురికి సహాయం చేయరా అనేటువంటి త్యాగశీలాన్ని కూడా కుంకుమ ధారణ మనకు ప్రబోధపరుస్తుంది చూడండి ఏ విశ్వవిద్యాలయము నేర్పించిన అనేక విధాలైనటువంటి ప్రబోధను అయ్యప్ప దీక్ష ద్వారా ఈ అయ్యప్ప భక్తులు పొందుతున్నారు అనేటువంటి దానికి తార్కాణం కదండి ఈ అయ్యప్ప దీక్ష కనుక విభూది చందన కుంగుమ రేగలతో ఉండేటువంటి కనిపించేటువంటి అయ్యప్ప భక్తులకి మనం అలా ప్రణామం మళ్ళీ నినచో అది సాక్షాత్ అయ్యప్ప స్వామి వారికి చేరిందంట విభూది ధారణ పదహారు చోట్ల చందన ధారణ ఐదు చోట్ల కుంగుమ ధారణ నాలుగు చోట్ల పె ని మేము దీక్ష వహించి మండల దీక్షతో వస్తున్నాము నీ సన్నిధికి అయ్యప్ప శరణం శరణం శరణము అయ్యప్ప స్వామియ శరణం శరణము అయ్యప్ప శబరిగిరీశ్వర శరణము అయ్యప్ప శాంతస్వరూపని శరణము అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శాంతస్వరూపనే శణమయ్యప్ప సద్గురునాథనేరణమయ్యప్ప ఈ ఛానల్లోని పాటలు మాటలు ఇవన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన వాళ్ళు కూడా చూసి చేయమని చెప్పండి తప్పనిసరిగా ఈ బిల్లును నొక్కండి మమ్మల్ని ఆదరించి ఈ శరణప్రియ ఛానల్ ని మీదుగా చేసుకోండి స్వామి శరణం స్వామి శరణం మీ డాక్టర్ చంద్రమౌళిపూర్ స్వామి తిరుపతి శరణ్య స్వామి శరణమయ్యపా